మార్నింగ్ లేవగానే పిల్లలకి లంచ్ బాక్స్ లో ఏ కర్రీ ప్రిపేర్ చేస్తే మొత్తం అంతా కూడా చక్కగా తిని ఖాళీ చేసుకుని వస్తారా అని ప్రతి తల్లి ఆలోచిస్తూ ఉంటుంది కదా. వంకాయలైతే పిల్లలు అస్సలు ఇష్టపడరు, కానీ ఈ పద్ధతిలో వండితే మాత్రం అసలు వంకాయ వేసామనేదే తెలియదు. అంత రుచిగా ఉంటుంది, చక్కగా ఇలా కలిపేసుకుని తిన్నా కూడా బాగుంటుంది. లేదా పక్కన మనం కొంచెం వాళ్ళకి రసం గానీ చారు గానీ పెట్టి ఇస్తే ఇంకా కంప్లీట్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంత సింపుల్ గా వంకాయ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. నేను ఇక్కడ 1/4 కిలో వరకు వంకాయల్ని తీసుకున్నాను, బాగా లేత వంకాయలండి. ఇలా కట్ చేసేసుకుని సాల్ట్ వాటర్ లో వేసేసుకుని ఉంచుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు పచ్చి శనగపప్పుని బాగా వాష్ చేసుకుని 1/2 గంట పాటు నానబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని చెక్క, లవంగ, యాలకులు 2 చప్పున వేసేసుకున్నాను. ఇవి నూనెలో కొంచెం మంచి సువాసన వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని 3 పచ్చిమిరపకాయలు వేసుకుని కాస్తంత పసుపు వేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు పిల్లలు కారం ఎక్కువ తినలేరు అనుకుంటే పచ్చిమిర్చి తగ్గించేసుకోవచ్చండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుని మంచి సువాసన వచ్చి పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు కడిగి ఉంచుకున్న నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా వేసేసుకుందాము. ఇలా పచ్చి శనగపప్పుని ముందుగానే ఆయిల్లో కాసేపు ఫ్రై చేసి మగ్గించుకుందాము 2 నిమిషాల పాటు. ఇలా చేసుకోవటం వల్ల పచ్చి శనగపప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. పచ్చి శనగపప్పు 2-3 నిమిషాల పాటు మగ్గింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయల్ని కూడా వేసేసుకుందాము. మీ పిల్లలు వంకాయల్ని ఏరుతారు ఇష్టపడరు అనుకున్నప్పుడు బాగా చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి అన్ని కలిపేసి ఇలా వండినా కూడా 10 నిమిషాల్లో పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి మన కర్రీ. ఇదే కానీ మనం కళాయిలో వండుకుంటే ఫస్ట్ పచ్చి శనగపప్పుని బాయిల్ చేసుకోవాలి, తర్వాత వంకాయల్ని మగ్గించుకోవాలి. ప్రాసెస్ అంతా 1 గంట 40 నిమిషాల పాటు పట్టేస్తుందండి. సో ప్రెషర్ కుక్కర్లో చేసుకోవటం టైం సేవింగ్ అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకుందాము. తెలుగు వంటలు కదండి, కరివేపాకు లేకపోతే ఎలాగా. కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. మీ ప్రెషర్ కుక్కర్ పనితీరుని బట్టి 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. మీకు ఈ కర్రీ పులుసు పులుసుగా కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. నార్మల్గా అయితే వంకాయ శనగపప్పు ఎక్కువ వాటరీగా ఉండకూడదు, సో నేను కొంచెమే వాటర్ వేసుకున్నాను. నేను 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నానండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటున్నా. బుడ్డి కుక్కర్లో ఎందుకండి మూతంతా కూడా ఇలాగ అయిపోతుంది ఎప్పుడు, మీ ఇళ్లలో కూడా ఇంతేనా. బా పప్పును చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. వంకాయలు ఉన్నాయా లేదా అన్నట్టు గరిటె పెడితే మొత్తం మ్యాష్ అయిపోతాయి అన్నట్టు ఉన్నాయి, అంత బాగా ఉడికింది. చూసారా మరి ఎంత క్షణాల్లో వండేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి కాదండి పెద్దవాళ్ళకి కూడా వండి పెట్టండి, హ్యాపీగా తింటారు. లాస్ట్లో జస్ట్ అలాగ గార్నిషింగ్ కోసం కొత్తిమీరని వేశాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.